తెలంగాణ మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో విక్రయించిన బియ్యానికి 2% ట్యాక్స్ చెల్లించడాన్ని మినహాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం పట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్లు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నటి రమేష్, పట్టణ అధ్యక్షులు గౌరవ శ్రీనివాసులు మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యకు పరిష్కారం చూపారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు వెంకటరమణ చౌదరి, బండారు కృష్ణయ్య, గుడిపాటి శ్రీనివాస్, రంగాలింగయ్య, వింజం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాకి ఆనందం కానీ ఇవాళ పాలాభిషేకం కానీ ఇక్కడ కూర్చొని ఆనందంగా సంతోషంగా మాట్లాడుకుంటున్నాం అంటే మాకు లోపల ఎన్ని సమస్యలతో మేము తర్వాత వెళ్తున్నామో ఆ సమస్యలు మొత్తం కూడా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మేము ఉన్నాము, మీకు సహకరిస్తాము, మీకు ఏం కావాలో మీ కోరికలు ఇబ్బంది కాకుండా చేస్తామని చెప్పి ఒకే ఒక్క మాట చెప్పండి. మా రైస్ మిల్ ఇండస్ట్రీ మొత్తానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3200 రైస్ మిల్లు ఉన్నాయి. ఈ నల్గొండ జిల్లాలో 235 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలకు వచ్చిన 85 రైస్ మిల్లు ఉన్నాయి. ఇన్ని రైస్ మిల్లు మొత్తం కూడా వాడు చేసిన వ్యాపారానికి ఇబ్బంది కాకుండా సంతోషంగా ఉండే విధంగా చెప్పడం జరిగింది. దాని ప్రధానంగా ఏంటంటే మేము గత 4 సంవత్సరాల ప్రయత్నం చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాము, నోటీసులు ఇస్తున్నాం, మేము కట్టలేకపోతున్నాం, ఆ కట్టే అమౌంట్ మేము కట్టేది కాదని అయినా మమ్మల్ని కట్టడం ఇబ్బంది పెడుతున్నాం చెప్పండి. దాని మా ప్రయత్నం మేము చేస్తున్నాం, సఫలం కాలేకపోయినాం. కొద్ది రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అవకాశం ఏ ప్రకారం చేస్తున్నాం చెప్పి మనం చెప్పలేకపోయాము. అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఒక అవకాశం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి అవకాశం దొరికింది. అది కూడా మన శాసనసభ్యులు నల్లమూరి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రివర్యులు జగన్రెడ్డి గారి సహకారంతో పల్లారాజేశ్వరి గారి వారిని కలుపుకొని వారి ద్వారా విన్నవించుకొని చెప్పడం జరిగింది. ఈ సీఫారం విషయం మొత్తం కూడా మేము కట్టేది కాదు, ఇది సహజంగా పేపర్ రాని ప్రకారంగా మేము పెనాల్టీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని గత 2003 నుంచి 2015 దాకా ఇచ్చారు. 2015 నుంచి 2017 జూన్ దాకా మేము అడిగాము. 2 సంవత్సరాల 3 నెలలు మేము అడిగాం. కాబట్టి ఇది కావాలన్నా వారు క్లియర్గా మా నుంచి రాష్ట్ర అసోసియేషన్ మంగే నాగేంద్ర గారు ఇచ్చిన లెటర్ని రిప్రజెంటేషన్ని వారు చూపిస్తే మొత్తం చెప్పడం జరిగింది. దానికి వారు స్పందించారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, వారు కూడా చూశారు. ఇవన్నీ చూడవు ఎత్తైతే మళ్ళీ వెళ్ళిపోయి మన ముఖ్యమంత్రి గారికి చెప్పి సంజాయించి ఇది వాస్తవమైంది, వీళ్ళు కోరిక కోరిక కరెక్ట్ చెప్పడం కూడా చాలా కష్టమైంది. అయినా అందరి చెప్పడం జరిగింది. అది కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తూ వారు కూడా నేరుగా మాతో కలిసి మీ విషయాన్ని ఇప్పుడు చెప్పాను, దీన్ని ఎమ్మెల్యే అమలు చేసేస్తారు, రేపు మీరు సిఎస్ గారిని కలవండి, లేకపోతే మంత్రి గారు కలిసేసి క్లియర్ చేసుకోవడం చెప్పడం జరిగింది. దీనికి ఈ క్షణంలో ఈ సీఫారం కింద అమ్మిన ప్రతి మిల్లర్ సంతోషపడతాడు. వాడు ట్యాక్స్ 50,000 బాగుండా, 100,000 బాగుండా, 2 లక్షలు బాగుండా, 1,00,000 బాగుండా కాదు. ప్రతి ఒక్కరికి న్యాయమైన కోరిక మనకు ఫలించింది, న్యాయమైనగా మన ముఖ్యమంత్రి గారు మనం సహకరించారనే భావనలోనే ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది. దానికోసం అని చెప్పి వాళ్ళ మేము ఇంత సంతోషపడుతూ ఈ కార్యక్రమాన్ని మాకు చేయూతనిచ్చిన మా ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రి గారికి, మల్లా రాజశేఖర్ గారికి, వీళ్ళందరూ సమీకరించి వీళ్ళందరూ చేస్తూ మన ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారందరికీ సదా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. దాదాపుగా మనకు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ట్యాక్స్ విధానంలో కొంత ఇతర రాష్ట్రాలకు మనకు కొంత వ్యత్యాసం ఉండేది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో బియ్యం తయారు చేసుకొని అమ్మకం చేసినట్లయితే 5% ట్యాక్స్, అదే ఇతర రాష్ట్రాలకు మనం బియ్యం తయారు చేసి అమ్మినట్టయితే 2% ట్యాక్స్ ఉండేది.
ఈ ట్యాక్స్ లో తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ ఇతర రాష్ట్రాలు ఏవైనా కూడా అక్కడ బియ్యం మీద ట్యాక్స్ అనేది గతంలో కూడా రద్దు చేసి ఉండేలో లేకుండా ఉండేది ఆ సమయంలో మనం ఇతర రాష్ట్రాల గనుక బియ్యం ఎగుమతి చేసుకున్నట్లయితే 2% ట్యాక్స్ కట్టి బియ్యం ఎగుమతి చేసుకుంటేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దీంట్లో ఉన్న చిక్ ఏందంటే మెయిన్ గా మనకు ఇతర రాష్ట్రాల బియ్యం అమ్మినప్పుడు బియ్యం కొనుగోలుదారుడు ఒక సీఫామ్ అనేది ఇచ్చేది మనకు రాను ఏంటంటే అక్కడ ట్యాక్స్ 0% ట్యాక్స్ లో ఇతర రాష్ట్రాలలో ఉన్న కారణంగా మనకు ఆ సీఫామ్ అనేది అక్కడ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకు ఇవ్వడం జరగలేదు దాని మీద మనం ఇయర్లీ మనం అసెస్మెంట్స్ చేపించుకున్నప్పుడు కమర్షియల్ ట్యాక్స్ వారు దాని మీద సీఫారాలు ఇవ్వకపోతే ట్యాక్స్ డిమాండ్ చేస్తూ మనకు నోటీస్ ఇస్తున్నారు దాని మీద మేము కోరింది ఏందంటే మేము జెన్యూన్ గా ఎగ్మెంట్ చేశాము ట్యాక్స్ పే చేశాము కాబట్టి ఈ సీఫారాలు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు బయట ట్యాక్స్ లేని కారణంగా ఇవ్వట్లేదు కాబట్టి ఈ డిమాండ్ చేయొద్దు మాకు డిమాండ్ రేజ్ చేసి నోటీసులు ఇవ్వద్దు అనే దాని మీద గతంలో కోరినప్పుడు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కానీ 2015 వరకు మనకు ఎగ్జెంప్షన్ ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు 2015 నుంచి 2017 వరకు కూడా మనకు యూతల మనకు జిఎస్టీ వచ్చింది 2017 నుంచి జిఎస్టీ విధానం వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒకే ట్యాక్స్ విధానం కాబట్టి మన నిత్యావసర సరుకులైన బియ్యం మీద ట్యాక్స్ 0% ట్యాక్స్ నిర్ధారణ చేశారు కాబట్టి యూతల సీఫారాంది ఇబ్బంది లేదు 2015 వరకు ఏదైతే ఎగ్జెంప్షన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 17 వరకు ఇవ్వకుండా ఆపిరో దాన్ని మాకు కమర్షియల్ ట్యాక్స్ వారు డిమాండ్ రేజ్ చేస్తున్నారు దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన తామరచెల్ల పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్కి వచ్చిన సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి వారు మన ఉన్న న్యాయమైన కోరికను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీరిద్దరి తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా అభినందించుకోవడం జరిగింది ఇదొక దీన్ని తదుపరి గౌరవ ముఖ్యమంత్రి వారి కాడికి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది వారు ఈ ఉన్న మేమిచ్చే ఏదైతే సమాచారం ఉందో డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి పరిశీలన చేసి వాస్తవంగా ఉన్నట్లయితే రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రిగా వెంటనే మా యొక్క విన్నపాన్ని మన్నించి వారు తెలియజేయటం జరిగింది ఈ సందర్భంగా ఆ నాయకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ యాదాద్రి ధర్మల పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా రైతు అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సమస్యలపై కలవడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్న ఆ సీఫారాల సమస్య పరిష్కరిస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారి కృషితో మంత్రి జగదీష్ రెడ్డి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చొరవతో సిఎస్ గారికి మా సమస్యలను నిర్మించి వెంటనే మా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి నందున మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కృషి చేసిన మా గౌరవ ఎమ్మెల్యే భాస్కర్రావు గారికి మంత్రి జగదీష్ రెడ్డి గారికి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాడకల్కి పవర్ ప్లాంట్ కేసీఆర్ గారు వచ్చిన సందర్భంగా మన రైస్ మిల్లర్స్ ఒక 5-6 మంది విజిట్ చేసినాము వారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మేజర్గా దాన్ని పరిష్కరించినందుకు కేసీఆర్ గారికి మన జగదీశ్వర రెడ్డి గారికి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మన మన భాస్కర్రావు గారికి ఎక్స్ఎమ్మెల్యే రంగారెడ్డి గారికి ప్రత్యేకంగా ఇతరులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియపరుచున్నాము ఈరోజు గౌరవ పెద్దలు జగదీష్ రెడ్డి గారు పల్లా రాజశెట్టి గారు మన భాస్కర్రావు గారు మన ఎక్స్ఎమ్మెల్యే రంగారెడ్డి గారు ఇతరత్ర పెద్దలందరూ కూడా అందరు కూడా సమక్షంలో మాకు సిఎస్ సమక్షంలో మాకున్న కొన్ని ఇబ్బందులను చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి
ఓకే చేయడం అనేది కూడా చెప్పారు. అది కూడా ఎందుకంటే ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి కొన్ని, అవి వాస్తవంగా మాకు కావాల్సిన ఇబ్బందులు కావు. అయినా అవి కొన్ని రకాల వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బల్లా రాజశేఖరరెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి మన జగన్రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే రంగారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా రైస్ ఇండస్ట్రీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.